తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని సంతోషపడే లోపే ఇటు సీజనల్ వ్యాంతులు తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జిల్లాలో భారీగా డెంగ్యూ మలేరియా కేసులు నమోదవుతున్నాయి. మరి ఇప్పటికే చాలా హాస్పిటల్స్ లో బెడ్లు ఫుల్ అయిపోయిన పరిస్థితి. హైదరాబాద్ లో ఇప్పటివరకు 447 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎక్కువ మంది పేషెంట్లు అడ్మిట్ అవడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు ఫుల్ గా డిమాండ్ పెరిగింది. ఇక ఫీవర్ హాస్పిటల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని, తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గాయి అని ఆనందపడేలోపే సీజనల్ వ్యాధులైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా మలేరియా కావచ్చు, అదేవిధంగా డెంగ్యూ కావచ్చు. ప్రతిరోజు కూడా వందల కేసులు అయితే నమోదవుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ కూడా చూడొచ్చు, ప్రతిరోజు కూడా భారీ ఎత్తున ఇక్కడ కేసులు నమోదవడంతో మళ్ళీ తెలంగాణ సర్కార్ అయితే అప్రమత్తమైంది. చాలా వరకు కూడా వచ్చి అంటే ఇప్పుడు వాతావరణంలో మార్పులు రావడం, మొన్నటి వరకు కూడా ఒక సీజన్ ఉండడం, అదేవిధంగా ఇప్పుడు సీజన్ చేంజ్ అవ్వడం, అంటే మొన్నటి వరకు కూడా కొద్దిగా బాగానే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి ఎండలు కొట్టడం, మళ్ళీ ఇప్పుడు సడన్గా రెయిన్స్ పడడంతో ఈ దోమల వ్యాప్తి అంటూ కూడా పెరిగింది. ఎక్కడ చూసినా దోమల వ్యాప్తి పెరగడంతో మళ్ళీ మలేరియా అదేవిధంగా డెంగ్యూ జ్వరాలు అయితే భారీగా పెరుగుతున్నాయి. చాలా వరకు కూడా అటు ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇటు ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, జనాలు అయితే క్యూ లైన్లు కడుతున్నారని చెప్పాలి. అంటే చిన్న వయస్కుల నుండి చాలా పెద్ద వయస్కుల వరకు ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారండి? మేము వారసుగూడ నుంచి వచ్చినామండి. ఏంటండి ప్రాబ్లం? ఏంటి? ఏం లేదు మాకు, అంటే జ్వరం ఫస్ట్ సింపుల్గా జ్వరం వచ్చినట్టు అవుతుంది. బాడీ పెయిన్స్ అలాంటివి అయితే ఏది లేదు. సర్ది కొంచెం తగ్గకుండా దగ్గు వచ్చేస్తుంది. దానికి ఇక ఇప్పుడే మేము కరోనా కోవిడ్ టెస్ట్ ఆల్రెడీ నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, నవి 2 డోసెస్ అయిపోయినాయి. అయినా కానీ కొంచెం అలా ఎందుకు లే డౌట్లు ఉండడం అనేసి మేమే టెస్ట్ చేయించుకున్నామండి డాక్టర్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సీజన్ స్టేజ్ అయింది, వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడుతున్నాయి, ఎక్కువ మలేరియా డెంగ్యూ వస్తుందండి. మీరు మీ పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? మేము నార్మల్గా లాస్ట్ ఇయర్ ఎలా అయితే వేడి నీళ్ళు తాగడము, 3 టైమ్స్ కాడా అంటే తెలుసు కదా అందరికీ, కాడా తాగడం కానీ, ఫుడ్ కూడా వేడి అట్ ఏ టైం చేసుకొని ఫుడ్ తినడము, ఇంకొకటి దాంతోపాటు కొంచెం విటమిన్స్ టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకుంటామండి. అవే ప్రికాషన్స్ మేము ఫాలో అవుతున్నాము. అంటే ప్రస్తుతం అయితే చూస్తున్నాం కదా చాలా మంది సింటమ్స్, అంటే ఇంకా ఒక ఫీవర్ వస్తేనే మరికి కరోనా వచ్చిందా లేకపోతే ఇంకేమైనా అంటే మలేరియా డెంగ్యూ ఏమైనా అటాక్ అయిందా అనే భయంతో మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి, అంటే ఫేమస్ అయినటువంటి ఫీవర్ ఆసుపత్రికి అయితే భారీగా తరలి వస్తున్నారు. మనం చూడవచ్చు, అంటే ఇది వరకు కరోనా ఉన్న టైంలో ఇక్కడ ఒక్కరు కూడా జనాలు అయితే లేకుండే, ప్రస్తుతం అయితే మళ్ళీ పెరిగింది. సార్ ఎక్కడ నుండి వచ్చారు సార్? అంటే ఏ ప్రాబ్లం సార్? ఇప్పుడు మలేరియా డెంగ్యూ కేసులు అయితే ఎక్కువగా వస్తున్నాయి కదా, అంటే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? చూపించుకుందామని వచ్చాం, జ్వరం గురించి, టెస్టుల గురించి వచ్చాం, కోవిడ్ అని లేకుంటే మలేరియా అని డెంగ్యూ అని దాని గురించి వచ్చాం మేడం. ఎలా ఉందండి, అంటే ఇది వరకు మీరు ఇక్కడ ఫీవర్ హాస్పిటల్లో ఇంత రష్ చూసారా? ఈరోజు ఎక్కువగా ఉందా? ఈరోజే ఎక్కువగా ఉంది. అట్లానే దాని గురించే బాబుకి బాగలేకుంటే వచ్చేసాం చూపించుకుందాం అట్లా. అయితే చాలా మంది ఒకటి చెప్తున్నారు, నార్మల్ ఫీవర్ అర్థం అవ్వట్లేదు, అదేవిధంగా మలేరియా వచ్చిందా డెంగ్యూ వచ్చిందా అర్థం కావట్లేదు. కానీ భారీ ఎత్తున చూడవచ్చు చాలా వృద్ధులు కూడా ఇక్కడ, చాలా మంది సీనియర్ సిటిజన్లు కూడా ఈరోజు చూపించడానికి వచ్చారు. అంటే తమకు ఏమొచ్చిందో తెలియక సతమతం అవుతున్నారు, ఎందుకంటే కరోనా వస్తే మళ్ళీ ఒకరినొకరు స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇలాంటి వైరల్ ఫీవర్స్ వస్తే, అంటే ఈ డెంగ్యూ కానీ అదేవిధంగా ఈ మలేరియా వస్తే బ్లడ్ ప్లేట్స్ అన్నీ కూడా ఒకటేసారి బాగా భారీ ఎత్తున పడిపోతాయి. అమ్మ ఎక్కడ నుండి వచ్చినావు? అమ్మ ఎక్కడ నుండి వచ్చినావు? నాగారం నుంచి. నాగారం, ఏమైందమ్మా? జ్వరం వస్తుంది. ఎన్ని రోజుల నుండి? వారం. ఇక్కడ ఎన్ని రోజుల నుండి వస్తున్నావు ఇక్కడికి? నిన్ననే వచ్చింది, పొద్దున్నే వచ్చినా. ఏమంటారు డాక్టర్లు? సూచించు తక్కువైతుంది ఉంటా. మరి ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కరోనా ఉంది చెప్పు. ఎక్కడికి వెళ్ళమంటారు అమ్మా? గాంధీకి వెళ్ళమంటారు. ఎందుకు చూస్తలేరు మరి ఇక్కడ? అదే ఒక్క నిమిషం చెప్పండి అమ్మా, ఎందుకు చూస్తలేరమ్మా? అంటే వీళ్ళది ఏది తెలియదు మేడం, రిపోర్ట్ ఏది వచ్చిందో. ఇప్పుడు వారు ర్యాపిడ్ టెస్ట్ చేస్తూ ఉన్నారు, అయితే వాళ్ళకు ఏజ్ ఎక్కువ ఉంది కదా, మళ్ళీ ఫెసిలిటీస్ ఇక్కడ అక్కడ ఉండవు, అక్కడైతే ఐసీయూ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయని అక్కడికి వెళ్ళమంటున్నారు, తిప్పుతూ ఉన్నారు. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా మరో భయం అయితే ప్రారంభమైపోయింది. ఇప్పటికే అటు ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, ఇటు ప్రైవేట్ ఆసుపత్రి కావచ్చు, భారీగా ప్రతిరోజు చెకప్కి కావచ్చు, అదేవిధంగా ఫీవర్స్ వచ్చి చాలామంది అడ్మిట్ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా ఈ దోమల వ్యాప్తి పెరగడం ద్వారా ఇలాంటి వైరల్ ఫీవర్లు అయితే విజృంభిస్తూనే ఉన్నాయి. అయితే ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం మందులు ఏర్పాటు చేస్తాము, ప్రజలెవరూ భయపడద్దు, చాలా వరకు అంటే ఈ వర్షాకాలం అంతా కూడా తగ్గుముఖం పట్టే వరకు ప్రజలందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క ప్రైవేటు హాస్పిటల్స్ మలేరియా అదేవిధంగా డెంగ్యూ వ్యాధులకు కూడా లక్షలైతే దోచుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్షాకాలం అంతా కూడా మరిగిన అంటే ఈ కాచిన వాటర్ కావచ్చు, అదేవిధంగా ఎప్పటికీ మాస్కులు కావచ్చు, అదేవిధంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ చేయడం ద్వారా కొద్దిలో కొద్దిగా అయినా ఈ దోమలు నివారించవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చెప్పాలి. కెమెరా పర్సన్ గణేష్తో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్ హైదరాబాద్ నుండి.